హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం చాలామంది బ్యాచులర్స్ కానీ లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇలాగ తక్కువ ఖర్చులో అయిపోయే విధంగా ఒక స్పెషల్ రెసిపీని తింటూ ఉంటారు. అది ఏ రెసిపీ అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. దీనికోసం ముందుగా నేను ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అరగంట సేపు నానబెట్టేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకుంటున్నాను. ఇలా వడకట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు పుదీనా వేసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పుదీనా రసాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఉప్పు వేయడం వల్ల మనకి పుదీనా రసం కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బ్రెడ్ ముక్కలన్నీ కూడా మనకి పాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే మరీ నల్లగా లేకుండా మీడియంగా ఉండేలాగా వేయించుకోండి. చూడండి, మనకి ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిన వెంటనే ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి నూనె బాగా వేడైన తర్వాత 5 యాలక్కాయలు, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 3, అనాస్ పువ్వు 3 వేసుకోండి. అనాస్ పువ్వు వేసిన తర్వాత నెక్స్ట్ దీనిలో మనం లవంగాయలు 10 వరకు వేసుకోవాలి. బిర్యానీ ఆకులు 2 వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఫ్లేవర్ అంతా దిగేలాగా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయను బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దీనిలో పచ్చిమిరపకాయలని 8 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రైస్ మనకి పచ్చిమిరపకాయల వల్లనే కారం వస్తుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేలాగా వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న పుదీనా రసాన్ని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా రసాన్ని 1-2 నిమిషాల పాటు ఉల్లిపాయలతో కలిసేలాగా వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత మనకి దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అందుకు నేను 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. 3 గ్లాసులు నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం పుదీనా రసంలో వేసుకున్నాం కదా, మరీ ఎక్కువ వేసుకోకండి, చెక్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తీసి చూడండి ఒకసారి. నీళ్లు మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయినట్లయితే కనుక బియ్యాన్ని వేసేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 80% వరకు ఉడకనివ్వండి. మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచుకొని 80% వరకు ఉడకనివ్వాలి. 80% అయిపోయిన తర్వాత చూడండి, మనకి నీళ్లు కొంచెం కనిపించాలి. ఇలా కొంచెం నీళ్లు ఉన్నప్పుడే మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. మంటను బాగా తగ్గించుకొని 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. అసలు నీళ్ళు అనేది లేకుండా ఉన్నట్లయితే కనుక ఒకసారి బాగా కలిపేసుకోండి. కానీ కొంచెం మనకి రైస్లో కొంచెం తడి అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిపై వేసేసుకోవాలి. బ్రెడ్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగా 1-5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆవిరితో పాటే మనకి పైన ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా చక్కగా కొంచెం మెత్తపడతాయి. అలానే మరీ మెత్తగా అవ్వేలాగా చేయకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, లోపల ఉన్న నీరు కొంచెం ఉండేది కదా, అది కూడా మొత్తం అంతా ఆవిరైపోద్ది. ఇప్పుడు నేను చూసిన హోటల్లో వాళ్ళకి
ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఆకు వేశారు. ఆకు వేసి దానిపైన పుదీనా రైస్ వేశారు. ఇక్కడ బ్రెడ్తో తయారు చేసిన పుదీనా రైస్ తయారు చేశారు వాళ్ళు. అందుకే నేను ఇక్కడ బ్రెడ్తో తయారు చేసిన పుదీనా రైస్ చేశాను. దీంతోపాటు వాళ్ళకి రైతా మరియు ఒక పచ్చడి వేశారు. రోజు మీల్స్ తినాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ పుదీనా రైస్ తింటూ ఉంటారు. ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే లంచ్ బాక్స్ పిల్లలకి అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5-స్టార్ రేటింగ్ ఇచ్చాను.